ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు భయ్య, వాళ్ళ పని వాళ్ళది. ఇక్కడ కష్టపడే వాళ్ళ కష్టం మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అంతేగాని ట్రోల్ చేసే వాళ్ళది ఏముంది, చేస్తారు, సిస్టమ్ ముందు కూర్చొని చేస్తారు. రాధేశ్యామ్ మూవీ ఎలా ఉంది భయ్య? అయ్యా రాధేశ్యామ్ సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది భయ్య. సినిమాలో ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క హైలైట్స్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక టైటానిక్ మూవీనా, లేకపోతే ఏదన్నా రివెంజ్ మూవీనా, లేకపోతే ఏదన్నా జాతకాల చుట్టూ తిరిగే మూవీనా అని అనిపించింది. బట్ సినిమాకి వెళ్ళి చూస్తే మొత్తం స్టఫ్ ఇందులోనే ఉంది. సినిమా చూస్తే ప్రతి షాట్ కూడా ఒక హైలైట్గా ఉంటుంది. అందులో మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారు చెప్తారు కదా నా జాతకంలో ప్రేమ పెళ్లి లేవనేసి, ఆ సీన్ కి అయితే థియేటర్లు అరుపులేవయ్యా. మళ్ళీ జయపతి బాబు గారు వచ్చేసి ఇంకోసారి చూసి చెప్పాల్సి అంటే నాకు రెండోసారి చూసి చెప్పి అలవాటు లేదనేసి అంటాడు. ఆ రాయల్ స్టైల్లో చెప్పాడు చూడు భయ్యా. నిజంగా ఒక పామ్ రీడర్ ఎలా అయితే ఉంటుందో, ఎలా అయితే ఉంటారో అదే మేనరిజాన్ని ఆ సినిమాలో కంపోజ్ యాక్టింగ్ చేసి చూపించారు ప్రభాస్ గారు. ఓకే, ప్రభాస్ గారు మనము బాహుబలి సినిమా చూసిన తర్వాత అమ్మ ఆయన కండలేంది, బాడీ ఏంది అని ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక యాక్టర్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చెయ్యాలి. సో ఇందులో ఒక లవర్ బాయ్ చేస్తాడు, ఒక పామ్ రీడర్ గా చేస్తాడు, అలాగే ఒక లవర్ బాయ్ గా చేస్తాడు. లవ్ స్టోరీ ఎలా ఉంది? లవ్ స్టోరీ అయితే ఒక రేంజ్ లో ఉంది భయ్య. వాళ్ళ ఆ లవ్ స్టోరీ సినిమా మెయిన్ హైలైట్. ఇప్పుడు హీరోయిన్ ని పక్కన పెట్టుకొని లవ్ దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే చాలా కష్టం. అది ప్రభాస్ లాంటి డార్లింగ్ ఉన్న తర్వాత. ఓకే, సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది. లవ్ స్టోరీ కూడా చాలా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్క మాటలు ఏం చెప్తారన్న? ఒక్క మాటలో అయితే పెట్టిన రూపాయికి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వస్తారు బయటకు. ఓకేనా, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు భయ్య, వాళ్ళ పని వాళ్ళది. ఇక్కడ కష్టపడే వాళ్ళ కష్టం మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అంతేగాని ట్రోల్ చేసే వాళ్ళది ఏముంది, చేస్తారు, సిస్టమ్ ముందు కూర్చొని చేస్తారు. ఆర్టిస్ట్ చేసే వాళ్ళు ఎండలో నిల్చోవాలి, వానలో తడవాలి, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలి, ఫ్యామిలీస్ వదిలేసుకోవాలి, ఆ కష్టం వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ట్రోల్ చేసే వాళ్ళకి తెలియదు కదా. ట్రోల్ చేసే వాళ్ళు ఒకరోజు వచ్చి యాక్టింగ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి కూడా. ఓకే, సినిమా అయితే మాత్రం చాలా బాగుంది బ్రదర్. మళ్ళీ వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫాదర్ చేసే కృష్ణరాజు గారు, వాళ్ళ ఆయన చెప్పే సీనే సినిమా మొత్తానికి హైలైట్. సూపర్ అన్న, బాగుంది అన్న. సూపర్ ఉంది అన్న, వెరీ డిఫరెంట్గా ఉంది అన్న. దీనిలో బాగుంది అన్న. మూవీలో జాతకాల గురించి హైలైట్ అన్న. అది నేను ఒకసారి ఉంచుకున్నా, నమ్మలే, కానీ ఇప్పుడు మళ్ళీ ఉంచుకొని చూసుకొని మోసపోయినా, కానీ ఈసారి మోసపోను. అది తీసుకుంటా నేను. అన్న లవర్ ఉందా? నీకు లవర్ లేదన్నా? పెళ్ళి కూడా కాలే. లవ్ స్టోరీ కదా, బాగుందన్న, డిఫరెంట్గా ఉంది లవ్ స్టోరీ. అవి ఉన్నాయి కదా అన్న, ట్రైన్ది అది సూపర్ అనిపించింది అన్న.